హాయ్ గాయ్స్, తంగళాన్ని ఇప్పుడే కంప్లీట్ చేసేసాను సినిమా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ట్రిప్పీ వన్ యాక్చువల్గా. అంటే లైక్ స్టోరీలో మ్యాక్సిమం సింపుల్ ప్లాట్ అనే ఉంటుంది. బంగారం వెతకాలి, ట్రైబ్స్ ఉంటాయి, సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, అదంతా సింపుల్ కాదు. కొన్ని ట్రైబ్స్ ఉంటాయి, తర్వాత కొన్ని లైక్ స్టోరీ లైన్స్ మర్జ్ అవుతూ ఉంటాయి. సినిమా వెళ్ళే కొద్దీ సింపుల్ కాదు, ఇంకా వాట్ యూస్ కన్విల్యూటెడ్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా కన్విల్యూటెడ్ అవుతూ ఉంటుంది, క్యారెక్టర్స్ మనం అనుకున్నట్టుగా ఉండవు. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు పెట్టుకున్న పేసింగ్ అయితే మాత్రం అరాచకం. ఫాట్ 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 ఫాని ముందు ముందు ఆల్రెడీ వాళ్ళు వరల్డ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇది పరిస్థితి, దీని వెనుకున్న స్టోరీ ఏంటి, ఇంతకు ముందు ఏం జరిగింది, ఆ స్టోరీ పరంగా స్టోరీ ఇప్పుడు జరిగేది ఏంటి అనే దాన్ని చాలా క్లియర్గా చూపించండి పారంజిత్. అది మాత్రం చాలా చాలా బాగుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే ఫారినర్స్ వస్తారో అక్కడ నుంచి స్టోరీ ముంగడు కదులుతుంది. నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ నడిచింది, అండ్ ఇట్ వాస్ వెరీ వెల్ టోల్డ్. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళ పేసింగ్ కానీ ఎక్కడ కూడా ఇష్యూ అనిపించలేదు. ఫారినర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం రాడు రాడు ఉంటాయి కానీ, బట్ స్టిల్ అక్కడ వరకు చాలా బాగా అనిపించింది అనమాట. టోటల్ లోర్కి వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్న ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీకి తగినట్టుగా సీన్స్ నడుస్తూ ఉంటాయి, వాటిని అలైన్ అవుతూ ఉంటాయి అనమాట. స్టోరీ లైన్స్, టైం లైన్స్ కూడా వాట్ అని అలైన్ అయిన సీన్స్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు. కొన్ని ప్రీ ఇంటర్వెల్ అయితే మాత్రం ట్రిప్పీ సీక్వెన్స్ అసలు అనుకునే అనిపించలేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేసింగ్ బాగున్నా కానీ చాలా విషయాలు జరుగుతాయి, అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అనిపిస్తుంది గ్యారంటీగా. దానివల్ల అది ఇంటర్బాబు ఇంత చెప్తాడ్రా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది, అది మాత్రం ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ పార్ట్ కంటే ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా ల్యాగ్ అనిపించింది భయ్య. ఎందుకంటే టెక్నికల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇంకా లాంగ్గా ఉంది సెకండ్ హాఫ్ కంటే పోలిస్తే. కాకపోతే వీళ్ళకి పరిస్థితి తెలిసిపోతుంది, తర్వాత వాటిసే సిచ్యువేషన్స్ ఎక్కువ గుంపు వస్తారు, వాళ్ళకు హోప్ ఉంటుంది, ఆ హోప్ని నశించిపోతా ఒక కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. పెద్ద స్పాయిలర్స్ చెప్పాను కానీ ఆ సీన్స్ చాలా లైక్ ల్యాగే అనిపిస్తాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ స్లోనే నడవాలి ఆ స్టోరీ. సో నాకు దాంతో ఇబ్బంది లేదు, లేకపోతే స్టోరీ ఖచ్చితంగా స్లోగా నడుస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ నాట్ ఫర్ అ రెగ్యులర్ ఒక ఫ్రైడే నాడు వచ్చి చూసేద్దాం, నార్మల్గా ఎంటర్టైన్ అవుదాం అని సినిమా అయితే సచ్చినా కాదు. ఇది అది మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని చూడాలని కూడా చూసాను. అట్లా లేదు నార్మల్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కదు. ఇట్స్ అ వెరీ వెరీ ట్రిప్పీ మూవీ. క్లైమాక్స్ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అమ్మ బాబోయ్ ఎన్ని రోజులు షూట్ చేసారో తెలియదు కానీ నాకైతే మాత్రం కొన్ని ఎఫెక్ట్స్ వాడారు, కట్స్ ఉంటాయి, కెమెరా కట్స్ కుమ్మ అవతలేసిన భయ్య. అమ్మో లేదు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. సినిమా మాత్రం పార్ట్స్ పార్ట్స్గా ఖచ్చితంగా తలగొక్కునే సీన్స్ చాలా ఉంటాయి. అంటే లైక్ మెంటల్గా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని, ఫిజికల్గా కొన్ని కనబడతాయి. ఎట్లా అంటే డిస్టింగ్విష్ చేయలేం, ఇది నిజంగానే వాళ్ళ తలలో అవుతుందా కళ్ళ కనబడుతుందా, అది డిస్టింగ్విష్ చేయలేకపోయినా నేను. దానివల్ల నాకు కొంచెం ఏంట్రా ఇంత కొంచెం కన్ఫ్యూజింగ్ డిస్టర్బింగ్ సీన్స్ అనిపించాయి అనమాట. అంటే లైక్ వాళ్ళకి కనిపించేది వాళ్ళ మైండ్లో నడుస్తుందా అది, లేదా నిజంగానే ఫిజికల్గా అక్కడ జరుగుతుందా అనే దగ్గర మాత్రం లైక్ ది మెస్టిట్ అప్ అన్న ఫీలింగ్ అనమాట. అది ఇంకొంచెం క్లారిటీ ఇచ్చుంటే ఇంకా బాగా ఎక్కేది నా ఫీలింగ్. అండ్ దిస్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ ఫిలిం, అండ్ ఇప్పట్లో దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది డెఫినెట్లీ. ఇట్లని చెప్పేసి గొప్ప సినిమా అని చెప్పట్లేదు, ఇట్ విల్ టేక్ టైం ఫర్ అన్నీ అర్థం కావడానికి, అసలు ఏం చెప్పదలుచుకున్నాడు. అండ్ ఖచ్చితంగా పారంజిత్ ఉంటే ఖచ్చితంగా సపరేషను ఆపరేషను కా సిస్టమ్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని చాలా డీప్గా డెలివ్ అయిపోయాడు. అక్కడ ఉన్నంత సేపు కూడా పర్లేదులే అనే ఫీలింగ్ వచ్చినా కానీ ఆ లోర్ నిజంగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ లోర్ లేకపోయడం మాత్రం నేను నిద్రపోయాను. నిజంగా లోర్ చాలా బాగుంది, వాళ్ళు తీసుకున్న ప్రీమైస్ చాలా బాగుంది, టోటల్ సెటప్ కూడా చాలా బాగుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను చెప్తున్నట్టుగా అర్థం కావడానికి వచ్చే టైం పడుతుంది. క్లైమాక్స్లో ఒకటి జరుగుతుంది, ఆ క్లైమాక్స్లో జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం దబ్బా దీని తర్వాత ఏంటి అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. అది కొంచెం అండర్వెల్మింగ్ అనిపించింది, నో ప్రాబ్లం. బట్ యాజ్ అ హోల్ నాకైతే మాత్రం అసలు ఎట్లుందా అంటే మాత్రం ఐ కాంట్ పుట్ మై ఫింగర్ ఆన్ ఇట్ మ్యాన్, సీరియస్లీ నాకు అట్లా అనిపించింది అనమాట. సో రికమెండ్ అయితే గ్యారంటీ చేస్తా, రెగ్యులర్గా ఒక టిపికల్ ఫ్రైడే మూవీలా చూస్తా అంటే మాత్రం కష్టం అయిపోతుంది. మీకు ఒక టైం చూసుకొని ఓకే దీనికోసం కొంచెం టైం వెచ్చిద్దాం, టోటల్ టైం తీసుకొని చేద్దాం అనే ఫీలింగ్ ఉంటే మాత్రం చూడండి, మంచిగా అనిపిస్తుంది నా ఫీలింగ్ అనమాట. బట్ యా మ్యాన్, నాకైతే మాత్రం ఇంకో రెండు రోజులు ఆలోచించాలి మూవీ గురించి. అంటే లేదు మరీ లేకు ఇంట్రెస్టెడ్ దారు స్టీవెన్ స్పీల్బర్గ్ అట్లా అంటలేం కానీ వెరీ గుడ్ అటెంప్ట్. నిజంగా చాలా డిఫరెంట్ పాత్ని తీసుకున్నారు, ఆ పాత్కి మ్యాగ్జిన్ న్యాయం చేస్తారు నాకైతే అది అనిపించింది. అంతకంటే ఇంకేమీ చెప్పలేను. సో యా, దట్ ఈస్ తంగలాన్ ఫర్ మీ. అండ్ యా, మీ థాట్స్ అనేది చెప్పాను ఒకవేళ మీరు మూవీ చూస్తే మాత్రం వెరీ వెరీ ట్రిప్పీ, అది మాత్రం గ్యారంటీ చెప్తా. అది గట్టి వస్తే నా నోటి నుంచి పదాలు అవి. సో యా, మీ థాట్స్ ఏదైనా కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ 3-2 వస్తుంది, సో సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పటికి ఇది 3 రివ్యూ, ఇవాళ 4 రివ్యూ పడుతుంది, మేబీ ఐ రివ్యూ కూడా రేపు వస్తుందేమో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. 2 రాట్లు పట్టే ఆల్రెడీ వల్ల ఇది కొంచెం ఊరటనిచ్చింది. 3-2 మంచిగా ఉందంట, ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. బాయ్.